పాల అమ్మిన పూల అమ్మిన బోర్వెల్ నడిపిన స్కూల్ పెట్టిన కాలేజీ పెట్టిన అన్నారాయన సో నేనేం చేసిన నాకు అంటే పాల అమ్మిన దానికి పట్టు చీర కొన్నా ఓ బుజ్జీ నా బుజ్జీ ఏ బాబుజీ చిన్న బుజ్జో బేసికల్ గా ఈ లైన్స్ ఏంటంటే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎక్కువగా వైరల్ అవుతుంది ఆ లైన్ నచ్చి తీసుకున్నారా లేకపోతే బేసికల్ గా మీ పాటకి ఆ లైన్స్ యాడ్ చేశారా అది కామెడీ కింద నేను తీసుకోలేదు యాక్చువల్ గా మల్లారెడ్డి గారిది సీరియస్ మ్యాటర్ అది అంటే ఆయన చిన్నప్పటి నుంచి పాలమిండు పూలమిండు బోర్వెల్ నడిపిండు కష్టపడ్డాడు దాని నేను కామెడీ చేయాలనుకోలేదు సో నా లవ్ కి మోల్డ్ చేసుకొని ఎంటర్టైన్ గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నా అంతేకాని దాని నేను కామెంట్ చేయడం కాదు మల్లారెడ్డి గారికి ఆల్రెడీ పంపించారట ఆయన చూసి ఆనందపడ్డారని నాకు చెప్పారు చిన్న శిష్యులైన గారు బుజ్జి సాంగ్ వదిలేరు మా కిక్ 2 కూడా ఒక రెండు లైన్ పాడండి వింటాం అంటే ఈ జోనర్ విన్నాం కదా కొంచెం కంఫర్ట్ జోన్ కంఫర్ట్ ఉన్నారా యా 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 మమ్మీ 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 కడుపులో నాకు కంఫర్ట్ లేదా నీ లిసన్ టు మీ వుడ్ యు నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్ అరే కంఫర్ట్ ఏరా నా కిక్కు అది ఉన్నోడేరా యమలక్కు ఎవరికి వాడే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు అరే అల్లు నేరా డల్లు నా కంఫర్ట్ కే జై బోలో మేరే అంగానా మే డాన్స్ ఇయర్ నా తో డ్యూడ్ మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్ నన్ను కలికితే ఉండదు ఫుడ్ కంఫర్ట్ తో నిండిన బెడ్ నాలోనే అటిట్యూడ్ मम्मी कड़पोलो नागो मम्मी 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 मम 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 ఇప్పుడు ట్రెండింగ్ లో ఏదైనా సాంగ్ ఉంది అంటే అది కష్టపడ్డా అనే సాంగే సో ఎక్కడ చూసినా కూడా ఈ సాంగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఈ సాంగ్ కింద కామెంట్స్ కూడా చాలా పాజిటివ్ గా పెడుతున్నారు బట్ వాళ్ళకి తగ్గట్టు ఏదైతే ఐడియాలజీ వస్తుందో కొన్ని కామెంట్ సెక్షన్ లో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు రైట్ నో ఆ సాంగ్ కంపోజ్ చేసినటువంటి పాడి మనకి అంత మంచి అద్భుతమైన పాటని సోషల్ మీడియా ద్వారా మనందరికీ ఎంటర్టైన్ చేసినటువంటి బోలే గారు అలాగే షన్ను ఉన్నారు మాట్లాడదాం పదండి హాయ్ అండి హాయ్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ బోత్ ఆఫ్ థాంక్యూ మీరు కష్టపడి చేశారో లేదో తెలియదు కానీ ఆడియన్స్ మాత్రం చాలా కష్టపడి ఇష్టపడి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందా స్టార్ట్ విత్ యూ బోలే గారు యాక్చువల్లీ బోలే షావలి యువర్ నేమ్ రైట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత బయట నుంచి వస్తున్న అప్రిషియేషన్స్ అంటే ఏంటి అసలు అంటే అప్రిషియేషన్ ఏముంది ఇంకా పాటే ఇక పాట పాటే ఒక అప్రిషియేషన్ లాగా అనిపించింది ఇక చూసినప్పుడు పాట అంతగా బాగా ఇష్టపడ్డారు ఎంటర్టైన్ అయింది మెయిన్ ఏంటంటే జనరల్గా పాట అనగానే పల్లవి చరణాలు ఏదో ఉంటాయి ఒక పల్లవి ఒక రెండు చరణాలు ఒక బీజియం లాగా వెళ్తుంది జనరల్ సాంగ్స్ మనం కొన్ని వందలు వేలు విని ఉన్నాం నా స్టూడియో నుంచే చాలా వందల పాటలన్నీ ఇప్పుడు యూట్యూబ్లో నేను అందిస్తూ ఉన్నాను అలాంటి తరుణంలో నాకు ఒక ఐడియా వచ్చింది అంటే మళ్ళీ నేను కూడా అలాగే ఎందుకు రెగ్యులర్గా చేయాలి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే దాని మీద ఊర్లలో జనరల్గా ఏడుస్తారు ఏదైనా జరిగితే మీద పడి ఏడుస్తారు వా బిడ్డ ఏమైంది కొడుకో అని ఏడతారు ఇది విన్నా మీ ఫేసే మారిపోయింది సో అట్లాంటిది నేను చూసి ఉన్నా చిన్నప్పటి నుంచి సో దాన్ని ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చాలా వస్తున్నాయి కదా రెగ్యులర్గా జనరల్గా అన్ని అందులో కొన్ని హిట్స్ అవుతున్నాయి కొన్ని సో నేను లవ్ ఫెయిల్యూర్ని ఒక లవరు మోసం చేస్తే అట్లా ఏడిస్తే ఎలా ఉంటుంది అట్లా తిడితే ఎలా ఉంటుంది ఒక లవర్ను ఎందుకు ఇలా చేసావు నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు అనేది రెగ్యులర్ అది చూసి చూసి ఉన్నాం మనం అందరం సినిమాలో అన్ని కానీ ఇక్కడ నీ మీద మనం పోతుంది దుమ్ము పోతుంది ఎందుకు పోతుంది ఎట్లా పడి తాడతపడి తలపడపడి ఇప్పుడు కలవదారు బుజ్జో అంటే అది ఒక వెరైటీగా ఉంటుంది ఏమనుకున్నా ఒక తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ యాస అనేది బాగా హిట్ అవుతుంది సినిమాలో కానివ్వండి పాటల్లో కదా మంచి మంచి రోజులు తెలంగాణ పాటలకు కానీ డైలాగులు కానీ సినిమాలు వచ్చాయి ఫోక్ మీద మంచి ఇది కూడా ఉంది సో ఇలాంటి తరుణంలో నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట సో ఐడియా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిన సరదాగా చేసిన దీన్ని కావాలని ఇప్పుడు ఇది హిట్ కావాలని చేయలేదు నేను వాస్తవం అయితే కానీ హిట్ అయింది కానీ ఆటోమేటిక్గా అది బాగా పట్టింది అందరికీ అది ఇష్టపడ్డారు బోలే గారు మీరు లైనే ఆ బుజ్జి అనే పదాన్ని తీసుకెళ్తూ ఒక లవ్ సాంగ్ బ్రేకప్ సాంగ్ ఎట్లా కనెక్ట్ అవుతుందో అలా ఇస్తూ ఈ కష్టపడ్డా లవ్ చేసా కాళ్ళ మీద పడ్డా ఇవన్నీ లైన్స్ ఉన్నాయి కదా బేసికల్గా ఈ లైన్స్ ఏంటంటే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎక్కువ వైరల్ అవుతుంది ఆ లైన్ నచ్చి తీసుకున్నారా లేకపోతే బేసికల్గా మీ పాటకి ఆ లైన్స్ యాడ్ చేశారు కరెక్ట్ కరెక్ట్ మంచిగా అడిగారు ఇదేంటంటే ఫస్ట్ నేను అనుకున్న కంటెంట్ ఏడుపు ఇట్లా తెలంగాణ స్లాంగ్లో ఏడవాలనుకున్నా కానీ ఇదే కంటిన్యూగా ఉంటే బోర్ అవుద్ది ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఏముంది అంటే జనరల్గా ఎవరెవరు ఇప్పుడు కొన్ని సెటర్లు వస్తుంటాయి కదా
సెటరికల్గా కొన్ని వస్తుంటాయి. ఇప్పుడు బంగారం అనే ఒక అమ్మాయి వచ్చింది, ఇలా ఉన్నాయి కదా. అట్లనే పొలిటికల్గా తీసుకుంటే మల్లారెడ్డి గారిది, అంటే అది కామెడీ కింద నేను తీసుకోలేదు యాక్చువల్గా. మల్లారెడ్డి గారిది సీరియస్ మ్యాటర్. అది అంటే ఆయన చిన్నప్పటి నుంచి పాలమ్మిండు, పూలమ్మిండు, బోరువెల్ నడిపిండు, కష్టపడ్డాడు. కష్టపడి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి అందరికి సహాయం చేసి ఏదో చేసాను ఆయనది. అది ఆయన పర్సనల్. అది సో దాన్ని నేను కామెడీ చేయాలనుకోలేదు. సో నా లవ్కి మోల్డ్ చేసుకొని ఎంటర్టైన్గా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. అంతేకాని దాన్ని నేను కామెడీ కామెంట్ చేయడానికి కాదు, నా దాంట్లో కామెడీగా పెట్టుకోవడానికి నేను దాన్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రం పెట్టుకున్నా. అట్ ది సేమ్ టైం మల్లారెడ్డి గారికి ఎంటర్టైన్ అంటే బాగా ఇష్టం మొదటి నుంచి. ఆయన అంటే జనానికి పనిచేస్తూ, ఆయన మంత్రిగా అందరికీ సహాయం చేస్తూ కూడా ఇలాంటి సినిమా కళాకారుల్ని ప్రోత్సహించడం ఇలాంటివి బాగా చేస్తూ ఉంటారు. ఆయన కళ అంటే బాగా ఇష్టం, మంచి కళా పిపాసి అని నేను చూశాను ఆల్రెడీ కాబట్టి. అండ్ నేను కలవలేదు ఇప్పుడు, అంటే వేరే మంత్రులతో నేను పనిచేశాను, పాటలు కానివ్వండి అట్లా కళాత్మకంగా వర్క్ చేశాను. తెలంగాణ పాటలు అవన్నీ చేశాను నేను, పెద్ద పెద్ద పాటలు చేసి ఉన్నాను, సక్సెస్ఫుల్ పాటలు. సో మల్లారెడ్డి గారిని నేను కలవలేదు యాక్చువల్గా. బట్ ఇది చిన్న శ్రీశైలం యాదవ్ గారికి బాగా నచ్చింది పాట, నచ్చి మల్లారెడ్డి గారికి ఆల్రెడీ పంపించారట. ఆయన చూసి ఆనందపడ్డారని నాకు చెప్పారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, నాకు మంచి క్లోజ్ ఆయన అన్నగారు. సో ఈ రకంగా అది నేను మళ్ళీ మా విషయం మళ్ళీ డైవర్ట్ అయింది మొత్తం. సో అది నేను తీసుకున్నాను, లైన్స్ బాగుంటాయని ట్రెండింగ్ లైన్స్ తీసుకుని మీరు. కానీ ఆయన ఏమన్నారంటే పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపిన, స్కూల్ పెట్టిన, కాలేజీ పెట్టిన అన్నారు ఆయన. సో నేనేం చేసిన, నాకు అంటే పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా, పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్నా, బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసన్లు కొన్నా, బర్లను సాదిన దానికి బంగారం కొన్నా, ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెమట గార్చి కారు కొన్న, బెడ్ మీద పరుపు కొన్న, 10 మందిల పరుపు కొన్నా, ఇట్లా దాన్ని కలిపి ఇట్లా చేశాను.